అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం విద్యార్థులరా ఈ క్లాసులో మనం చక్కగా టెట్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మెథడాలజీ ప్రశ్నలను విశ్లేషణ చేసుకునే చేద్దాం ఇది ముఖ్యంగా స్కూల్ ఎస్టేట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేస్తున్నటువంటి ఈ తెలంగాణ విద్యార్థులకు అటు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి ఈ టెట్ ఎగ్జామినేషన్లో మనకి పన్నెండు ప్రశ్నలు అడగడం జరిగింది పన్నెండు ప్రశ్నలు కూడా చాలా చక్కగా ఒక మంచి ప్రిపరేషన్ చేసినటువంటి విద్యార్థిని ఎంపిక చేసే విధంగానే ఆ యొక్క పన్నెండు ప్రశ్నలు కూడా అడగడం జరిగింది ఈ పన్నెండు ప్రశ్నలకు సంబంధించినటువంటి వివరణ అంటే ఇక్కడ నా ఉద్దేశం అది ఈ పాఠ్యాంశంలో ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రశ్న ఎలా ఇచ్చాడు అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను దీని ద్వారా మీకు ఏంటి ఉపయోగం అంటే ఖచ్చితంగా అది మీకు రేపు డిఎస్సిలో మీ యొక్క ప్రిపరేషన్ చెక్ చేసుకోవడానికి మార్చుకోవడానికి ప్రశ్న ఏ విధంగా అడుగుతున్నాడు ప్రతి అంశం ఎంత క్షుణ్ణంగా చదవలసినటువంటి అవసరం అన్నది అనేటువంటిది మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది అనమాట ఓకేనా విద్యార్థుల రండి చక్కగా మనం మెథడాలజీ ప్రశ్నను విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు అందులోకి వెళ్ళే ముందు మనకి ఈ మెథడాలజీ పాఠ్యపుస్తకం తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకానికి సంబంధించి మనం విశ్లేషణ చేసుకుంటే మొదట సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూగా ఒక పుస్తకం ఉంటుంది మీకు అందరికీ తెలిసింది అది దాని తర్వాత మళ్ళీ పుస్తకం ఏమి రాలేదు అందులో మనకి సెమిస్టర్ వన్లో ఐదు పాఠ్యాంశాలు సెమిస్టర్ టూలో మరొక ఐదు పాఠ్యాంశాలు ఓవరాల్గా పది పాఠ్యాంశాలతో కూడికొన్నటువంటి ఒక పుస్తకం అది దీని నుంచే మనకి ఎక్కువ శాతం ప్రశ్నలు అనేటువంటివి వచ్చినాయి గతంలో జరిగినటువంటి టెట్ ఎగ్జామినేషన్లో అలాగే అటు ఆంధ్రప్రదేశ్ టెట్ ఎగ్జామినేషన్లోను ఇటు తెలంగాణ టెట్ ఎగ్జామినేషన్లో కూడా ఈ యొక్క పాఠ్య పుస్తకాన్ని బేస్ చేసుకుంటూ వస్తున్నాడు అయితే కొంచెం పాత పుస్తకం వైపు కూడా వెళ్ళటం జరిగింది మీకు ఇప్పుడు ఈ వీడియో ద్వారా ప్రతి ప్రశ్న మీకు విశ్లేషణ చేసి చెప్తాను ఏ పాఠ్యాంశం నుంచి వచ్చింది అనేటువంటిది ఇక్కడ మనకి మన జరిగినటువంటి టెట్ ఎగ్జామినేషన్లో ఇంచుమించుగా దాదాపుగా ప్రతి పాఠ్యాంశాన్ని కవర్ చేసే విధంగా పన్నెండు ప్రశ్నలు ఇచ్చాడు అదేంటో ఒకసారి చూద్దాం మనం యూనిట్ వారీగా నేను మొదటి యూనిట్ నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చాయి రెండవ యూనిట్ నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చాయి మూడవ యూనిట్ నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చాయి అనే విధంగా మీకు వివరిస్తాను ఓకే ఇప్పుడు చూడండి మొదటి ప్రశ్న చూసుకుంటే మనకి మొదటి రెండు ప్రశ్నలు కూడా మొదటి యూనిట్ నుంచి వచ్చాయి మొదటి యూనిట్ పేరు మీకు ఐడియా ఉన్నదనుకుంటున్నాను అదే సాంఘిక శాస్త్రాలు ఒక సమైక్యత అధ్యయనం భావనలు సంబంధితాలు అనేటువంటి పాఠ్యాంశం మొదటి యూనిట్ దీని నుంచి రెండు ప్రశ్నలు అడిగాడు మనం అంటే చూడండి మొదటి పాఠ్యాంశం ఎంత కీలకమైనదో ఇక్కడ మనకి తెలుసుకోవచ్చు ఈ రెండు ప్రశ్నలు కూడా ఒకటి డైరెక్ట్గా ఇవ్వటం జరిగింది మరొకటి జతపరచు అన్న విధంగా ఇచ్చాడు కాస్త మనం డెప్త్గా చదివి అవగాహన చేసుకుంటేనే కానీ ఆ ఒక ప్రశ్నకి ఆన్సర్ చేయలేం ఆ ప్రశ్న ఒకసారి చూడండి ఆల్రెడీ మీరు రాశారు కాదనట్లేదు ఆయన ఒకసారి చూసుకోండి ఈ క్రింది కమిషన్ యొక్క సిఫార్సులు ఫలితంగా భారతదేశంలో పాఠశాల విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రమును ప్రవేశపెట్టడం జరిగింది అంటే సోషల్ స్టడీస్ని ఏ విద్యా ప్రణాళిక ఆధారంగా ప్రవేశపెట్టారు అనేటువంటిది అడిగింది ఇది మొదటి పాఠ్యాంశంలో ఉన్నటువంటి ప్రశ్న ఇది ఎనిమిదవ పేజీ మీరు కావాలంటే పేజీ నంబర్ కూడా చూసుకోవచ్చు యూనిట్ వన్ ఎనిమిదవ పేజీలో ఈ యొక్క వివరణ మీకు ఉంటుంది అదే మాధ్యమిక విద్యా కమిషన్ పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు సంబంధించినటువంటి మాధ్యమిక విద్యా కమిషన్ అలాగే బేసిక్ విద్యా విధానం ద్వారా గాంధీజీ గారు సాంఘిక శాస్త్రానికి సంబంధించిన అంశాలు చెప్పడం జరిగిందని అందు బేసిక్ విద్యా విధానాలు ఉన్నాయని మనకంటే ముందు అమెరికా దేశంలో పాఠశాల విద్యలో సాంఘిక శాస్త్రాలు ప్రవేశపెట్టారు వివరణ అక్కడ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న ప్యాసేజ్ని తీసుకుని డైరెక్ట్గా బిట్ ఇచ్చిచ్చేటది ఎంత ఈజీగా బిట్ ఉంటుంది అంటే ఉంటుంది మరి అది ఇచ్చేట పన్నెండు ప్రశ్నల్లో మనకు బిట్లు ఈజీగా కొన్ని ఉంటాయి అలాగే రేపు టెట్ సారీ రేపు మీరు రాయబోయేటువంటి డిఎస్ ఎగ్జామినేషన్లో ఇరవై మూర్ట్లు నలభై ప్రశ్నలు ఉంటాయి నలభై ప్రసన్లో కొండైన డైరెక్ట్ పిట్లు ఉంటాయి దానికి ఉదాహరణ ఇదే ఇక తర్వాత ఇదే పాఠ్యాంశం నుంచి మరొక ప్రశ్న చూడండి జతపరుచము అని అడగడం జరిగింది ఇక్కడ చాణుక్యుడు మదర్ తెరీష అమర్త్యసేన్ మార్క్స్ వెబర్ మార్క్స్ వెబర్కి సంబంధించినటువంటి వివరణ జవహర్ లాల్ నెహ్రూ అవార్డు అచీవ్స్ ఫర్ సైన్స్ అండ్ సోషల్ వెల్ఫేరు అర్థశాస్త్రం ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ సోషల్ జస్టిస్ అనేటువంటి ఆప్షన్స్ నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు ఇంకా ఎక్కువ ఇవ్వలేదు ఇంకా నేను ఎగ్జామ్ పెట్టేటైతే ఎఫ్ వరకు ఇచ్చేవాడిని మీ అందరికీ తెలిసిన విషయం కానీ ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు కొంతవరకు మనకి ఇది అదృష్టం ఇది కూడా మొదటి పాఠ్యాంశం నుంచి ఇవ్వడం జరిగింది మొదటి పాఠ్యాంశంలో ముప్పై నాలుగో పేజీలోను అలాగే ముప్పై ఏడు ముప్పై ఎనిమిది అలాగే నలభై ఎనిమిది ఒక పేజీల్లో ఉన్నటువంటి అంశాల ఆధారంగా ఈ బిట్ని ఫ్రేమ్ చేశాడు అంటే ఒక బిట్ని ఫ్రేమ్ చేయడానికి ఎన్ని పేజీలులో ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ కవర్ చేసేటో చూడండి ఎంత కష్టపడి బిట్ ఆన్సర్ చేస్తే మనకు వచ్చేటిది ఒకే ఒక్క మార్గం అయితే విచిత్రం ఏంటంటే కొన్ని పేపర్ డి అనుకుంటాను పేపర్ సి కోడో ఆప్షన్స్ అక్కడ సరిగ్గా ఇవ్వలేదు సరే ఏదైతే మన ఇక్కడ దీన్ని స్టడీ చేయవలసిన అవసరం ఉంది ఇలాంటి అనేటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఇందులో ముందు మనకు తెలిసిన దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి సాధారణంగా మనకి ఇక్కడ చాణిక్యుడు లేదా కౌటిల్యుడు ఎదురు అర్థశాస్త్రాన్ని రచించాడు అనే విషయం మీకు అందరికీ తెలుసు సో చాణుక్యుడు చాణుక్యుడు సంబంధించి అర్థశాస్త్రం ఉందో మనం చూసుకోవాలి ఇక్కడ ఇచ్చాడు అర్థశాస్త్రం ఇది క్లియర్ అయింది మనకి ఇది క్లియర్ అయిన తర్వాత మదర్ తెరీసా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జవహర్ లాల్ నెహ్రూ అవార్డు పొందడం జరిగింది అలాగే అమర్త్య శ్రేణికి తీసుకుంటే ఎకనామిక్ అండ్ సోషల్ జస్టిస్కి సంబంధించి ఆయన ఒక గ్రంథం రాశాడు ఇక మార్క్స్ వెబర్ ఈయన ఈ సోషల్ వెల్ఫేర్ అనేటువంటి ఆ గ్రంథాన్ని ఆయన రాయటం జరిగింది అంటే వీళ్ళకి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి పారాగ్రాఫ్లో మనం నాలుగైదు సార్లు కాదు చాలా ఎక్కువ సార్లు చదివితేనే కానీ దీన్ని మనం ఐడెంటిఫై చేయలేం అంటే మన దృష్టికోణం ఒక అంశం మీద ఉంటే బిట్టు కోణం మరొక అంశం మీద ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ పారాగ్రాఫ్లో చిన్న లైన్ తీసుకుని ఇక్కడ బిట్స్ బిట్స్గా ఫ్రేమ్ చేసేట్టు మనం సరిగ్గా చదవకపోతే ఈ అచీవ్స్ ఫర్ సైన్స్ అండ్ సోషల్ వెల్ఫేర్ అని మనకు కనిపించదు అలాగే ఎకనామిక్ అండ్ సోషల్ జస్టిస్ కూడా మనకు కనిపించదు అలా అంటే వావర్ లుక్లు వెళ్ళిపోతుంటాం మనం ఇక్కడ వావర్ లుక్లు అనేవి పనిచేయవు ముఖ్యంగా మెథలజీ చదివేటప్పుడు వావర్ లుక్ అనేటువంటిది అస్సలు పనిచేయదు అటెన్షన్ లుక్కే కావాలి మనకి ఖచ్చితంగా ప్రతి లైన్ టు లైన్ మనం ఫోకస్ చేసి చదవాల్సినటువంటి అవసరం ఉండదు ముఖ్యంగా ఫస్ట్ పాఠం చదివేటప్పుడు ఫస్ట్ పాడ మనకి అంతా కూడా బై హార్ట్ మోడల్లో ఉంటుంది అది ఖచ్చితంగా మనం మొత్తం ట్రాస్ చేయాలన్నమాట మొత్తం లైన్ టు లైన్ ప్రతి అంశాన్ని చదవాలి మీరు అనుకోసారి ఈ బిట్ చాలాసార్లు చదివాను కానీ ఇవి ఎక్కడ ఉన్నాయి సార్ ఇవి ఎక్కడ ఉన్నాయి సార్ కొంతమంది అయితే ఈ బిట్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు ఏముంది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అన్నాడు కానీ తర్వాత అర్థమైంది వాళ్ళకి చదవరు కానీ నెంబర్ ఆఫ్ టైమ్ చదివి ఉంటారు కానీ ఇది ఫైండ్ అవుట్ చేయటంలో కన్ఫ్యూజ్ అయ్యారనే విషయం నాకు తర్వాత అర్థమైంది అయితే ఇక్కడ ఇలాంటి వచ్చినప్పుడు ముందు తెలిసినది గుర్తించుకుని తర్వాత మిగతా ఆప్షన్ జోలికి వెళ్ళటం అనేటువంటిది చాలా అవసరం అప్పుడు మనం ఎలిమినేట్ చేసుకుంటూ కరెక్ట్ పాయింట్ని కరెక్ట్ ఆప్షన్స్ మనం ఈజీగా చేసేయచ్చు ఇది సాంఘిక శాస్త్రాలు ఒక సమైక్యత అధ్యయనం భావనలు సంబంధిత సంబంధితాలు అనేటువంటి యూనిట్ నుంచి రెండు ప్రశ్నలు రావటం అనేటువంటిది జరిగింది దానికి సంబంధించిన వివరణ ఇది ఇక తర్వాత మనం చూసుకుంటే రెండవ యూనిట్ ఇక్కడ సాంఘిక శాస్త్ర అభ్యసన ఉద్దేశాలు లక్ష్యాలు అనేటువంటి యూనిట్ ఉంటుంది రెండవ యూనిట్ దాని నుంచి కూడా ప్రశ్నలు ఇచ్చాడు ఎందుకంటే అది కీలకమైనటువంటి యూనిట్ అది సాంఘిక శాస్త్ర అభ్యసన ఉద్దేశాలు లక్ష్యాలు ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే ఈ క్రింది వాటిలో ఏది సాంఘిక శాస్త్ర బోధన ఆశయాలను ప్రతిబింబించదు ఆశయాలును ప్రతిబింబించదు అన్నాడు ఇది నలభై ఎనిమిదవ పేజీలో ఒక ఒక టేబుల్ ఉంటుంది మీకు ఇలాగా ఒక పక్క లక్ష్యాలు మరొక పక్క ఆశయాలు అని ఉంటుంది ఒక దగ్గర దగ్గర పన్నెండు పాయింట్లు ఉంటాయి ఇక్కడ పన్నెండు ఇక్కడ ఓపెన్ పన్నెండు అంటే లక్ష్యం అంటే ఏంటి ఆశయం అంటే ఏంటి అండి దాని అక్కడ వ్యత్యాసాలు పోలికలు వ్యత్యాసాలు అనేటివి అక్కడ మనకు కనిపిస్తాయి అది మనం ఎంతో శ్రద్ధగా లైన్ టు లైన్ చదివి అర్థం చేసుకోకపోతే ఈ ప్రశ్న మనం చేయలేం దీనికి సరైనటువంటి ఆన్సర్ మనం ఇవ్వలేం ఇప్పుడు చూడండి ఆశయాలు విద్యా విధానంలో మార్గదర్శక సూత్రాలు ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఏమడిగాడు ప్రతిబింబించదు ఇక్కడ ఒక చివరి వరకు వెళ్ళాలి మనం ప్రతిబింబించదు అని అడుగుతున్నాడు సో మొదలది ఆశయాలు విద్యా విధానంలో మార్గదర్శక సూత్రాలు ఆశయాలు సాధించవచ్చు లేదా సాధించలేకపోవచ్చు ఆశయాలకు శాశ్వత విలువలు ఉంటాయి ఆశయాలు లక్ష్యాల నుండి ఉద్భవిస్తాయి అన్నాడు మనం ఆ యొక్క పాయింట్లో లైన్గా మనం చదువుకున్న తర్వాత ఇందులో సరైనటువంటి సమాధానం ఇదని తెలుస్తుంది ఇది తప్పు అనమాట ఇది సంబంధించింది కదా ఇది ఇది లక్ష్యాలకి అంటే ఆశయాలకు సంబంధించినటువంటి అంశం కాదు పై మూడు కూడా ఆశయాలకు సంబంధించింది సో ఆసియాలకి ఏది ప్రతిబింబించింది అంటే ఇదనమాట దీనికి సరైనటువంటి సమాధానం అది అయితే ఇది ఎలా తెలుస్తుంది మనకి ఆ టేబుల్లో ఉన్నటువంటి అంశాలు జాగ్రత్తగా స్టడీ చేయాలి ఇది ఇప్పుడే కాదు ప్రతి డిఎస్సి ఎగ్జామినేషన్లో నేను చూస్తున్నాను ఆ టేబుల్ నుంచి ఒక బిట్టు ఉంటుంది మొన్న టెట్ ఎగ్జామినేషన్లో డిఎస్సి ఎగ్జామినేషన్లో ఇటు ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ఆ డిఎస్సి టెట్ ఎగ్జామినేషన్లో కూడా ఈ టాపిక్ నుంచి పర్టికులర్గా ఈ టాపిక్ నుంచి అడుగుతున్నాడు అర్థమైందో కాబట్టి బాగా స్టడీ చేయాలి సింపుల్గా లక్ష్యం ఏంటి ఏంటి ఆశయం ఏంటి ఏంటి అనేది క్లారిటీగా మనం తెలుసుకోకపోతే చాలా ఇబ్బందులు గురవుతాం అందుకని నేను మురళీధర్ క్లాస్ రూమ్ యాప్లో మెథరాలజీ క్లాసులు ఎంతో చక్కగా నీట్గా చెప్పి అందులో పొందుపరిచాను విద్యార్థుల ఆ క్లాసులు ఎవరైతే పర్చేస్ చేసి చూసారో శ్రద్ధగా ఎవరైతే మేము పెట్టినటువంటి ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి పేపర్ చాలా ఈజీగా ఉందని ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి విద్యార్థులు చూసి మాకు ఫోన్ చేసి అప్పుడు చెప్పి అలాగే తెలంగాణలో ఎవరైతే మా విద్యార్థులు మొదటి నుంచి ఫాలోఅప్ చేసుకుంటూ వస్తున్నారో ఆ వీడియో క్లాసులు చూసి మా టెస్టులు రాసినట్టు వాళ్ళు కూడా పేపర్ మేము బాగా రాయగలిగాం అనేటువంటి కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఉన్నారు కారణం ఏంటంటే ప్రిపరేషన్ చాలా లాంగ్ ప్రిపరేషన్ వాళ్ళు మాత్రమే మొన్న జరిగినటువంటి అట్ ఎగ్జామినేషన్లో బాగా రాయగలిగారు అయితే ఇప్పుడు ఇప్పుడు మొదలు పెట్టిన వాళ్ళు మాత్రం ఇబ్బంది పడ్డట్టుగా మనకు తెలుస్తుంది ఇక తర్వాత నాలుగో ప్రశ్న మనం గమనించుకున్నట్లయితే చూడండి ఒక తొమ్మిదవ తరగతి విద్యార్థి ఒక తొమ్మిదవ తరగతి విద్యార్థి ఒక నిర్దిష్ట ప్రాంతం యొక్క అభివృద్ధిని ఆ ప్రాంతం యొక్క జనాభా అలాగే ఆ ప్రాంతం యొక్క పరిశ్రమలు సముద్రం యొక్క సామీప్యత అలాగే సముద్ర మట్టం నుండి గల ఎత్తు మరియు సాంకేతికత మరియు సాంకేతికత ఆధారంగా జరుగుతుంది అని వివరించగలుగుట అనునది ఈ సామర్థ్యం అతనిలో ప్రతిబింబిస్తుంది అని ఒక ప్రశ్న ఇచ్చాడు చక్కటి ప్రశ్న అంటే ఒక తొమ్మిదవ తరగతి విద్యార్థి ఒక ప్రాంతం యొక్క అభివృద్ధి దేనికి ప్రాధాన్యంగా ఉంటుంది అనే దాని మీద బేచ్ చేసుకుంటూ ఆ ప్రాంతం యొక్క జనాభా పరిశ్రమలు సముద్ర సామీప్యత సముద్ర మట్టం నుండి ఎత్తు మరియు సాంకేతిక ఆధారంగా అభివృద్ధి అనేటువంటిది నిర్ణయించబడుతుంది వీటి ఆధారంగా అంటే అన్ని అంశాల ఆధారంగా అభివృద్ధి అనేటువంటిది నిర్ణయించబడుతుందని చెప్పగలుగుతాం ఇది ఏ సామర్థ్యం అని అడిగాడు ఒకటి విశ్లేషణ ఒకటి విశ్లేషణ రెండు వ్యాఖ్యానించడం మూడు వినియోగం నాలుగు సంశ్లేషణ సో దీనికి మనం అంటే ఏమనుకుంటామంటే ఇది విశ్లేషణలోకి వస్తుందేమో అనుకుంటాం కానీ దీనికి సరైనటువంటి సమాధానం సంశ్లేషణ ఎందుకు సంశ్లేషణ అవుతుందంటే దీనికి రెండు రకాల కారణాలు చెప్పవచ్చు మొదటి కారణం ఏంటంటే ఇది మనకి పాత అకాడమీ పుస్తకంలో యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నటువంటి బిట్ ఇది ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా డైరెక్ట్గా ఇచ్చినటువంటి బిట్ అదొక కారణం రెండవ కారణం ఏమిటి అంటే ఇప్పుడు విశ్లేషణ అనగా మనకి ఏమవుతుందంటే విశ్లేషణ అంటే ఒక అంశాన్ని మనం విభజించి చెప్పడం విశ్లేషణ ఇప్పుడు ఒక అంశం ఉంది దీన్ని అనేక రకాలుగా విభజించి ఎలాగో మొక్క ఎలాగో మొక్క ఎలాగో మొక్క విభజించి చెప్పడం విశ్లేషణ కలిపి చెప్పడం ఏమవుతుంది సంశ్లేషణ అవుతుంది ఇక్కడ ఈ అన్ని అంశాల ఆధారంగా కలిపి అభివృద్ధిని నిర్ణయిస్తుంది అని చెప్పడం జరిగింది ఇక్కడ అది సంశ్లేషణలోకి వస్తుంది ఇప్పుడు విశ్లేషణ అనగానే ఒక అంశంని విభజించి చెప్పడం అనేటువంటిది విశ్లేషణ అనేది అవుతుంది అనమాట అంటే ఇలాగా ఇక్కడ దీనికి ఇచ్చినటువంటి వివరణ ప్రకారం మనం చూస్తే రెండవ కారణంగా ఒక విద్యార్థి నిర్దిష్ట ప్రాంతం యొక్క అభివృద్ధి ఆ ప్రాంతంలో ఉండేటువంటి జనాభా పరిశ్రమలు సముద్ర సామీప్యత సముద్ర మట్టం నుండి ఎత్తు మరియు సాంకేతికత ఆధారంగా నిర్ణయించబడుతుందని చెప్పడం జరిగింది అంటే ఈ ఉదాహరణల ఆధారంగా తీసుకుని అసలు ఏది నిర్ణయించబడుతుందో చెప్పడం జరిగింది ఇక్కడ కాబట్టి ఇది సంశ్లేషణలోకి వస్తుంది అనేక అంశాల ఆధారంగా నిర్ణయించడం అనమాట విశ్లేషణ అంటే ఉన్నదాన్ని ఎలా వచ్చింది అనేది ఇది విభజించి చెప్పడం అనేటువంటిది విశ్లేషణ అవుతుంది సో ఈ రెండు కారణాల రీత్యా మనకు దీనికి సరైనటువంటి సమాధానం ఏంటంటే సంశ్లేషణ సో మొదటి కారణం ఏంటి టెక్స్ట్ బుక్లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చాడు సార్ ఆ టెక్స్ట్ బుక్ ఒకసారి చూపించేయండి సార్ ఓ పని అయిపోతుంది అనుకుంటున్నారు కదా చూపించేస్తాను అన్నాడు ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా ఇవ్వడం జరిగింది అందులో మాత్రం డౌట్ లేదు ఇది ఒక ఒకవేళ మనం ఇప్పుడున్నటువంటి టెక్స్ట్ బుక్ ప్రకారం ఆలోచించి దీనికి రాయాలనుకున్నప్పుడు సంశ్లేషణ అంటే ఏమిటి విశ్లేషణ అంటే ఏమిటి అనేటువంటిది మనం క్లారిటీగా చదువుకున్నా కూడా రాయగలుగుతాం ఉష్ణమండల ఎడారులు ఖండాల యొక్క పశ్చిమ భాగంలోనే ఉన్నాయి తూర్పు భాగంలో లేవు అనేటువంటిది దేనిట్లోకి వస్తుంది అని విశ్లే అని చెప్పడం అంటే ఉష్ణమండల ఎడారులు ఖండాల యొక్క పశ్చిమ భాగంలో ఉన్నవి తూర్పు భాగంలో ఎందుకు లేవు అనేది చెప్పడం ఏ సామర్థ్యంలోకి వస్తుంది అని అడిగితే అది విశ్లేషణ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం ఇది భూమి ఈ మధ్యలో ఉన్నదాన్ని మనం ఉష్ణ మండలం అంటాం ఉష్ణ మండలంలో ఉన్నటువంటి ఎడారులు మనం ఏ ఖండం మనం తీసుకున్నా ఈ తూర్పు భాగంలో కాకుండా పశ్చిమ భాగంలో మనకి ఎడారులు కనపడతాయి ఇలా ఎందుకు ఉన్నాయి పశ్చిమ భాగంలో ఎడారులు ఎందుకు ఉన్నాయి దానికల కారణాలు చెప్పడం తూర్పు భాగంలో ఎందుకు లేవు అని చెప్పడం ఏంటి అంటే ఉన్న అంశాన్ని మనం విశ్లేషణ చేసుకుంటూ వెళ్ళాలి విభజించుకుని ఎందుకు అలా జరిగింది ఎందుకు అలా జరిగింది అది విశ్లేషణ అవుతుంది ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్న సంశ్లేషణలోకి వస్తుందన్నమాట ఓకే అండి ఇక తర్వాత సెకండరీ స్థాయిలో సాంఘిక శాస్త్రమును బోధించడం ద్వారా విద్యార్థులలో ఈ క్రింది విద్యా ప్రణాళికను సాధించవచ్చు విద్యా ప్ర విద్యా ప్రమాణాన్ని సాధించవచ్చు అంటే సెకండరీ స్థాయిలో అంటే సెకండరీ అంటే అస్సీసీ టెన్త్ క్లాస్ అనమాట స్థాయిలో సాంఘిక శాస్త్రమును బోధించడం ద్వారా విద్యార్థులు ఈ క్రింది విద్యా ప్రమాణాన్ని సాధించవచ్చు ఇది కూడా రెండవ యూనిట్లో దీనికి వివరణ ఉన్నది డెబ్బై ఐదు డెబ్బై ఆరవ పేజీలో విద్యార్థుల గుర్తుపెట్టుకోండి డెబ్బై ఐదు డెబ్బై ఆరవ పేజీలో దీనికి సంబంధించినటువంటి వివరణ ఉన్నది అదేంటి చూడండి పట నైపుణ్యాలు ఇచ్చిన అంశాన్ని చదివి వ్యాఖ్యానించడం సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడం సమాచార నైపుణ్యాలు సమకాలీన అంశాలపై ప్రతిస్పందించట ప్రశ్నించట ప్రశంస సున్నితత్వం అంటే ఇక్కడ ఏ బీసీడీఈ ఇవ్వటం జరిగింది సరైనటువంటి జవాబు ఎంచుకోండి అన్నాడు ఇవన్నీ కూడా ఉన్నవే ఇందులో ఏది సా సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణం కానిది ఏది లేదు అన్ని సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలే అందులో ఏ మాత్రం డౌట్ లేదు విద్యా ప్రమాణాలు చాలా జాగ్రత్తగా స్టడీ చేయాలి సాంఘిక శాస్త్రానికి విద్యా ప్రమాణాలు ఉంటాయి సైన్స్కి విద్యా ప్రమాణాలు ఉంటాయి మ్యాథమెటిక్స్కి ఉంటాయి తెలుగుకుంటాయి అన్నిటికి ఉంటాయి అయితే మన యొక్క సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి విద్యా ప్రమాణాలను మనం జాగ్రత్తగా స్టడీ చేరి ఇలా అడుగుతూ ఉంటాడు అడిగినప్పుడు మనం కన్ఫ్యూజ్గా అనమాట కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలంటే నెంబర్ ఆఫ్ టైం మనం చదివితే తెలిసిపోతుంది ఇక యూనిట్ మూడు నుంచి యూనిట్ మూడు ఏంటి ఇక్కడ పాఠశాల విద్యా ప్రణాళిక సాంఘిక శాస్త్రంలో వనరులు అనేటువంటి యూనిట్ ఉన్నది మనకి దాని నుంచి అడిగినటువంటి బిట్టు చూడండి ఆరో బిట్టు సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికను రూపొందించినప్పుడు అంటే రూపొందిస్తున్నాం అనమాట ఈ క్రింది అంశాలపై దృష్టి సారించాలని విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు సూచిస్తున్నది దీనికి వివరణ మనకి ఎక్కడ ఉందంటే సరిగ్గా వందవ పేజీలో మనకి ఇది కనపడుతుంది యూనిట్ మూడు వందవ పేజీలో ఇక్కడ చూడండి విషయభారం బహుళత్వం స్థానిక అంశాలు శాస్త్రీయ దృక్పథం వివిధ శాస్త్రాల మధ్య పరస్పర సంబంధం సరైనటువంటి జవాబుని ఎంచుకోండి ఇవన్నీ సరైనవే మీరు వందవ పేజీ తీసి ఈ బిట్ చూసినట్లయితే మీకు ఆ విషయం తెలిసిపోతుంది అరే బలే ఇచ్చాడు ర ఇదే అనిపిస్తుంది అనమాట ఇప్పుడు అనిపిస్తుంది బలే ఇచ్చాడు రాని కానీ అప్పుడు ఎగ్జామినేషన్ హాల్ ఇదేంటి ఇలా ఉంది ఏంటి ఇది యాడ్ నుంచి వచ్చిందే అన్నట్టుగా మనం ఆలోచిస్తాం ఇప్పుడు మనకు తెలిసిపోతుంది కదా వందవ పేజీలో కరెక్ట్గా ఉంటాయి పాయింట్లు అన్నీ కూడా అంటే ఎంత మీరు నేను చెప్తా మొదటి నుంచి చెప్తూ ఉంటాను మీకు ప్రతి పేజీ కూడా ఎంత జాగ్రత్తగా స్టడీ చేయ చేయాలి మీరు అని ప్రశ్నించి చెప్తూనే ఉంటారు నెంబర్ ఆఫ్ టైమ్స్ నెంబర్ ఆఫ్ టైమ్ మనం చదివినప్పుడు మాత్రమే అది బాగా గుర్తుంటే మనకి ఈజీగా మనం చేయగలుగుతాం ఇది ఓకే ఇక తర్వాత ఏడవ ప్రశ్న చూసుకుంటే అంటే ఏడవ ప్రశ్న నుంచి మనకి ఏ పాట నుంచి ఇచ్చాడు యూనిట్ ఆర్ నుంచి ఇవ్వడం జరిగింది యూనిట్ ఆర్ ఏంటి సాంఘిక శాస్త్రం అభ్యసన ఉపగమాలు వ్యూహాలు సాంఘిక శాస్త్రంకి అభ్యసన ఉపగమాలు వ్యూహాలు అనేటువంటి యూనిట్ ఉంది కదా దాని నుంచి వచ్చాడు ఏమి ఇచ్చాడు చూడండి నిర్మాణాత్మక విధానంలో సాంఘిక శాస్త్రమును బోధించేటప్పుడు ఈ పద్ధతిలో చిన్న జాగ్రత్తగా ఈ పద్ధతిలో ఆగమనాత్మకవా నిగమనాత్మక విశ్లేషణాత్మక మరియు సంశ్లేషణాత్మక దృక్పథాలను అనుసరించవచ్చు అని అడిగాడు ఇది సరిగ్గా రెండు వందల యాభై ఆరో పేజీలో ఉంటుంది మీకు ఆరో యూనిట్లో రెండు వందల యాభై ఆరో పేజీలో అయితే మనం ఇక్కడ చూడండి ఎంత విచిత్రంగా అడిగడే ప్రశ్న మనం ఏంటంటే సమస్య దృక్పథ సమస్య పరిష్కార దృక్పథంలో ఆగమన నిగమన సంశ్లేషణ విశ్లేషణ ఇన్ని చాలా జాగ్రత్తగా స్టడీ చేస్తాం మనం అబ్బో చాలా బాగా స్టడీ చేస్తాం ఈడవన్నీ ఇచ్చాడు బిట్లో నేను చెప్తూ ఉంటాను కదా మనం ఏం చదివామో అది ఇచ్చేస్తాడు బిట్లో మనం ఏదైతే లైట్గా చూస్తామో దాన్ని ఇచ్చాడు అనమాట మనం మనం చదువుతాం సంశ్లేషణ విశ్లేషణ నిగమనాత్మక ఆగమ ఆగమనాత్మక అన్నీ చదువుతాం కానీ అవన్నీ ఇచ్చి దాని ముందు తడిగాడు వేయడు నిర్మాణాత్మక విధానంలో సాంఘిక శాస్త్రాన్ని బోధించినప్పుడు ఈ పద్ధతిలో ఆగమన నిగమన విశ్లేషణ సంశ్లేషణాత్మక రూపాలను అనుసరించి వచ్చాను అంటే కింద నుంచి పైకి పెట్టిచ్చాడు నేను చాలాసార్లు చెప్పాను మీకు విషయం కింద నుంచి పైకి పెట్టిస్తాడు పై నుంచి కిందకు పెట్టిస్తా ఉంటాడు మనం సాధారణంగా పైనుంచి కిందకు దిగుతూ ఉంటాం చదివేటప్పుడు అంటే ఒకటో పేజీ నుంచి ఇలా కిందకు వస్తారు అలా కిందకి వస్తారు ఫస్ట్ లైన్ నుంచి కిందకు వీడు కింద నుంచి పైకి వెళ్ళాడు అనమాట బిట్టు దానికి ఉదాహరణ ఇదే ఇక్కడ సమా సరైనటువంటి సమాధానం ఏంటి సమస్య పరిష్కార పద్ధతి సమస్య పరిష్కార పద్ధతులు నాలుగు ఉంటాయి మన అదే మన సమస్య పరిష్కార పద్ధతిలో ఆగమనాత్మక దృక్ప నిగమనాత్మక విశ్లేషణాత్మక సంశ్లేషణాత్మక అన్నీ ఉంటాయని మనం చదువుతాం ఇటు కింద నుంచి బయకి ఇచ్చాడు అంతే తేడాడు అంతకు మించి ఏం లేదు ఇందులో ఇక తర్వాత ఈ క్రింది వాటిలో సాంఘిక శాస్త్ర పాఠ్య పథకంలోని సరైనటువంటి సోపాన క్రమం గుర్తించండి ఇది కూడా ఆరో యూనిట్ ఇచ్చాడు రెండు వందల అరవై నాలుగో పేజీ రెండు వందల అరవై నాలుగో పేజీ ఆరో యూనిట్ ఇది పాఠ్య పథకంలోని సరైన సోపాన క్రమం లెసన్ ప్లాన్ అసలు మన లెసన్ ప్లాన్ చూసేటప్పుడు అవి అసలు సోపానాల అవి ఇది ఎందుకులే ఎందుకంటే ఫస్ట్ చూడగానే ఉపాధ్యాయుని పేరు కేటాయించిన పీరియడ్లు అని ఉంటుంది ఇది మనకు సంబంధించింది ఏముందిలే పక్కన ఉన్నట్టు మ్యాటర్ మాత్రం నీట్గా చదివేస్తాం కనీడు అక్కడే కొట్టేయడు మనకు దెబ్బ సరైనటువంటి సోపానాల క్రమాన్ని అడిగాడు ఎందుకంటే రేపు ఒదురు మీరు లెసన్ ప్లాన్ రాసుకోవాలి ఉపాధ్యాయులు అయినాక మరి దాని మీద మనకు అవగాహన ఉండాలి కదా అనే ఉద్దేశంతో సోపానాల క్రమం అడిగాడు ఆ సోపానాల క్రమం ఇచ్చి సరైన జవాబు ఎంచుకోండి అన్నాడు ఇంకా పీరియడ్ల వారి భావనలు ఫస్ట్ చూడండి సాధించవలసినటువంటి విద్యా ప్రమాణాలు పీరియడ్ల వారి భావనలు బోధన అభ్యాసన అంశాలు విధానాలు టీచింగ్ నోట్సు ఉపాధ్యాయుని యొక్క ప్రతిస్పందనలు సరైనటువంటి జవాబుని ఎంచుకోండి అని చెప్పి ఏబీసీడీలు ఏబీసీడీ సిబిఈడి అలా ఇచ్చాడు సమ్ అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ వరుసగా ఉన్నాయి ఏబీసీడీ అన్నట్టు ఓకే నువ్వు అది మీరు చూస్తే తెలిసిపోతుంది రెండు వందల అరవై నాలుగు పేజీ తీసి ఆ పుస్తకం ఓపెన్ చేసి చూడండి అరే ఎంత బలే ఇచ్చాడు ఏంటి రా అనుకుంటాం మనం ఇప్పుడు అనిపిస్తుంది కానీ చదివేటప్పుడు ఆ పేజీ కాకుండా పక్క పేజీలో ఉన్నటువంటి దాని వివరణ అంతా చదువుతాం దీని మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ మన ఎగ్జామ్స్ రాసినప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను ఇదే మోడల్లో బిట్స్ ఇవ్వడం జరిగింది సోపానాల క్రమం సోపానాల క్రమం అది ఎవరైతే రాసి ఉన్నారో వాళ్ళు ఉన్నారు అంటే ఈ మధ్యన కాదు గతం నుంచి రాస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను ఇవ్వటం జరిగింది అది మీకు తెలిసిన ఆ విషయం అవునా కదా కామెంట్ రూపంలో చెప్పండి ఇక తర్వాత విద్యార్థులకు సౌరవ్ కుటుంబం చూడండి ఈ ప్రశ్న చూడండి ఎంత చక్కగా ఇచ్చాడు విద్యార్థులకు సౌర కుటుంబం గ్రహణాలు భూభ్రమణం భూపరిభ్రమణం ఫలితాలు భూ అంతర్భాగాలు వంటి భావనలు గురించి సరైన స్పష్టతను కలిగి కల్పించడంలో ఉపాధ్యాయునికి ఈ క్రింది పద్ధతులతో సరిపోల్చినప్పుడు ఏది ఎక్కువ ఉపయుక్తంగా ఉంటుంది అనడు బాబాబా ఇది మామూలుగా అడిగచ్చు కానీ ఈ పదాలతోటి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడంటే చదవడానికి ఎక్కువ సమయం పట్టేలాగా ఇస్తాడనమాట బిట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ చూస్తే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి మూలాధార పద్ధతి ఉపన్యాస పద్ధతి చర్చా పద్ధతి అని నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు అయితే నిజానికి మనం ఇప్పుడున్నటువంటి అకాడమీ బుక్ని అందులో ఉన్నటువంటి బోధనా పద్ధతిని స్టడీ చేస్తే చాలా వరకు దీన్ని చేసేయచ్చు అందులో డౌట్ ఏం లేదు ఎందుకంటే ప్రశ్న అడిగినటువంటి విధానం చూస్తే ఇప్పుడు భూభ్రమణం గురించి గ్రహణ గ్రహాల గురించి పరిభ్రమణం గురించి వీటికి భూ యొక్క అంతర్ నిర్మాణం గురించి తెలియ చెప్పాలంటే మనం దాన్ని ప్రత్యక్ష అనుభవాలు మనం కల్పించలేం ఎందుకంటే మనం అది భూభ్రమణం ఎలా జరుగుతుందో మనం ఎలా చెప్పగలుగుతాం చేయలేం దీనికి బెస్ట్ మార్గం ఏంటంటే ఉపన్యాస ప్రదర్శన పడుతుంది చక్కగా భూభ్రమణం ఎలా జరుగుతుందో ఒక చార్ట్ రూపంలో కానీ లేదా ఒక ఎలాంటి వీడియో రూపంలో మనం ప్రదర్శించి చెప్పవచ్చు ఇలా ఎలా జరుగుతుంది గ్రహణాలు ఇలా ఏర్పడతాయి భూమి ప్రేమ ఎలా ఉంటుంది ఇలా మనం చెప్పేయచ్చు దానికి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేది ఉత్తమంగా ఉంటుందన్నమాట అంటే మెథడ్స్ మీద కొంచెం నాలెడ్జ్ ఉన్నవాడు కంటెంట్ మీద పట్టు వాడు అంటే ఆ పాటను పిల్లలకి ఏ మాదిరి చెప్పాలి అని ఆలోచనతో ఉన్నవాడు ఇది చేసేయగలుగుతాడు ఇప్పుడు ఉన్నటువంటి పాఠ్యపుస్తకం చదువుతాం అయితే ఇక్కడ మీరు గమనించుకోండి ఇది బిట్టు ప్రస్తుతం ఉన్నటువంటి పాఠ్యపుస్తకంలో అది కాదు అంటే ఇందాక ఇలాగ పేజీ నెంబర్ లేసి మీకు చెప్పడానికి వీలు పడదన్నమాట కానీ దానికంటే ముందు ఉన్నటువంటి పాఠ్యపుస్తకం ఓల్డ్ బిఈడి టెక్స్ట్ బుక్ నుంచి పేజీ నెంబరు సరిగ్గా తొంభై ఏడవ పేజీలో దీనికి వివరణ ఉంటుంది మీకు అది మూడవ యూనిట్ అనమాట బోధనా పద్ధతిలో వ్యూహాల సమ వ్యూహాలు అనేటువంటి ఒక యూనిట్ ఉంటుంది మూడవ యూనిట్ అందులో ఉన్నటువంటి తొంభై ఏడవ పేజీలో ఇది ఇది మీకు కనపడుతుంది అలా కనపడుతుంటుంది చూసి చూడగానే అవి ఎక్కడి నుంచి ఇచ్చాడా అనిపిస్తుంది సో ఆ పుస్తకం ఉన్న వాళ్ళు ఒక్కసారి పేజీ తిరిగేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి నేను కూడా దాని పీడిఎఫ్లు చాలామందికి మన యొక్క విద్యార్థులందరికీ పంపించడం జరిగింది చాలాసార్లు చెబుతూ ఉన్నాడు మీకు చదవండి అయ్యా కొత్తది అయ్యా అని తొమ్మిదో ప్రశ్న మీరు గమనించారు కదా ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఓల్డ్ బిఈడి టెక్స్ట్ బుక్ నుంచి వచ్చింది మరి ముందు చెప్పుకున్నది ఎక్కడ వచ్చింది దానికంటే ముందు ఉన్నటువంటి బీఈడి టెక్స్ట్ బుక్ అకాడమీ పుస్తకం నుంచి వచ్చింది అంటే ఇలాగా ఇక్కడ మూడు పాఠ్య పుస్తకాల నుంచి పన్నెండు బిట్స్ ఫ్రేమ్ చేశాడు మరి రేపు డిఎస్సి కూడా ఈ మూడు పాఠ్య పుస్తకాలను అప్ చేసే విధంగా ప్రశ్నలు ఉండేటువంటి అవకాశం ఉంది సార్ ఇంత నుంచి పాత పుస్తకాలు పాత పుస్తకాలు అని చెప్పినారు అది ఒక్కసారి చూపించేయండి సార్ అంటున్నారు కదా చూపిస్తాను చూడండి ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్లో కూడా చాలాసార్లు నేను చూపించాను మరొకసారి చూపిస్తాను చూడండి ఇది ప్రజెంట్ మనం చదువుతున్నటువంటి పుస్తకం ఇందులోనే ఎక్కువ ప్రశ్నలు వచ్చినాయి సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూగా ఉండేటువంటి పుస్తకం ఇది దీనికంటే ముందు ఒక పుస్తకం వచ్చింది అదిగా అది ఇది సో ఇది కూడా పెద్ద పుస్తకమే దానికంటే ముందు ఉన్నటువంటిది దీనికంటే ముందు ఉన్నటువంటి పుస్తకం ఒకటి ఉన్నది ఆల్రెడీ ఇందాక చూపించాను కదా అదే ఇది ఇది దీంట్లోంచి కూడా ఒక ప్రెస్ని అడగడం అనేటువంటిది మీరు గమనించారు అంటే ఇక్కడ మూడు పాఠ్య పుస్తకాలు కూడా మీరు చదవలసినటువంటి అవసరం అయితే ఉన్నది పుస్తకాలు చూపించాను కాబట్టి మీకు ఒక బ్యాంక్ దేరింది కదా రైట్ అది ఎక్కడ దొరుకుతుంది ఆ పుస్తకాలు ఎక్కడైనా దొరుకుతాయి కానీ పీడిఎఫ్ అయితే మాత్రం మా యొక్క గ్రూప్లో మురళధర్ క్లాస్ రూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అందులో దీనికి సంబంధించిన పీడిఎఫ్ పెట్టండి ఓడి పుస్తకం దాన్ని ఫాలోఅప్ చేసుకోండి తొమ్మిది ప్రశ్నలకు వివరణ ఇచ్చాను కదా ఇక పదో ప్రశ్న చూద్దాం పదో ప్రశ్న మీకు తొమ్మిదవ యూనిట్ నుంచి వచ్చింది ఇప్పుడు టెట్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి ప్రశ్నను నేను చక్కగా ఏంటంటే మీ అందరి కోసం యూనిట్ వారిగా విభజించుకుంటూ వచ్చాను అనమాట ఇదిగోండి సామాజిక వనరులు సాంఘిక శాస్త్ర ప్రయోగశాల అనేటువంటి ఆ పాఠ్యాంశంలో ఇక్కడ ఇచ్చిన మూడు వందల ఎనభై నాలుగవ పేజీలో ఉన్నటువంటి అంశం మీద ఇచ్చాడు చాలా సింపుల్ బిట్ అనమాట ఇది చూడండి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులను మార్కెట్ స్థలాలు వ్యాపార కేంద్రాలు ఇటుక బట్టీలు బ్యాంకులలో బ్యాంకులు మిల్లులు మరియు కర్మాగారాలు వ్యవసాయ క్షేత్రాలను సందర్శింప చేయుట ద్వారా వారిలో ఈ క్రింది వనరుల పట్ల ఆసక్తిని కలిగించవచ్చును అని అడిగాడు రాసిందే కదా బిట్టు చూసుకోండి శాస్త్రీయ వనరులు సాంస్కృతిక వనరులు భౌగోళిక వనరులు ఆర్థిక వనరులు అని ఇందులో మనం కొన్ని కొన్ని చూసినప్పుడు కొనుకొని పదాలు కొనుకొని అంశాలు చూసినప్పుడు ఇది మనకు నాలుగు శాస్త్రాలు ఉన్నాయి కదా అందులో దేనికి రిలేటెడ్గా ఉన్నదని ఈజీగా క్యాచ్ చేసేయచ్చు మీరు కదా రైట్ క్యాచ్ చేశారు ఇది అర్థశాస్త్రానికి సంబంధించిన వనరులు ఇదిగో కర్మాగారాలు కానీ వ్యవసాయ క్షేత్రాలు కానీ ఇంకా చెప్ చెప్పాలంటే ఇదిగో బ్యాంకులు మార్కెట్ స్థలాలు ఇవన్నీ ఏ శాస్త్రం చెప్తే మనకి అర్థశాస్త్రం చెప్తే అలా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కంటెంట్ మీద మనకు అవగాహన ఉంది వాట్ ఈజ్ వాట్ ఏంటి వనరులు అనేటువంటి చదువు అంటే దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు లేదు సార్ కొంతమంది కన్ఫ్యూజ్లో ఉంటారు కదా వీళ్ళకి డైరెక్ట్గా బిట్ ఆ పేజీలో మూడు వందల ఎనభై నాలుగో పేజీలో తొమ్మిదో యూనిట్లు డైరెక్ట్గా ఉంటుంది అక్కడ ఆర్థిక వనరులు భౌగోళిక వనరులు సాంస్కృతిక వనరులు అట్లా ఉంటుంది అది చూసినా కూడా చేసేయచ్చు దీని గురించి హైరాణ ఏమీ అక్కర్లేదు ఇక తర్వాత పదవ యూనిట్ సాంఘిక శాస్త్ర అభ్యసన మూల్యాంకన పరికరాలు సాంకేతికాలు అనేటువంటిది ఇది ఇక్కడి నుంచి అడిగినటువంటి ప్లేస్ని చూద్దాం సాంఘిక శాస్త్రంలోని నిర్మాణాత్మక మదింపులో ఈ క్రింది అభ్యసన ఫలితాన్ని మదింపు చేస్తున్నారు ఏం చేస్తున్నారు సాంఘిక శాస్త్రంలో నిర్మాణాత్మక మదింపులో నిర్మాణాత్మక మదింపు అంటే ఫార్మేటివ్ అనమాట ఫార్మేటివ్ అసెస్మెంటు ఇక్కడ చూడండి సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట ప్రశ్నించుట ప్రయోగాలు నిర్వహించి నివేదిక రాయుట పుస్తకాన్ని చదివి సమీక్ష చేయుట సొంతంగా నూతన సమస్యలను తయారు చేయటం ఇది మూల్యాంకనం పదవ పాట లాస్ట్ పాటలో ఉన్నటువంటి అంశం నుంచి ఇచ్చాడు చూడండి మూడు వందల ఎనభై ఏడవ పేజీ మూడు వందల నలభైవ పేజీలో మీ దీని మీద మీకు వివరణ ఉంటారు సో ఫార్మాట్ అసెస్మెంట్ సంబంధించి ఇది మనకు ఉన్నది ఏంటి ఇక్కడ ఇది ఇదే సమకాలీన అంశాలపై ప్రతిస్పందించట ప్రశ్నించట ఇక ప్రయోగాలు నిర్వహించడం కానీ పుస్తకాన్ని చదివి సమీక్ష చేయడం కానీ ఇవన్నీ కూడా మిగతా సబ్జెక్టు వాళ్ళకి ఇవి మనే కాదు అవి మనకు సంబంధించింది ఇక్కడ పైదా ఇచ్చేసాడు ఇక్కడ సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట ప్రశ్నించుట ఇది దీనికి సరైనటువంటి సమాధానం ఇక తర్వాత పదవ యూనిట్ అనేటువంటి సాంఘిక అభ్యసన మూల్యాంకన పరికరాలు సాంకేతికాల నుంచి మరొక బిట్ చూడండి పరిశీలన చర్చలు ప్రీటెస్ట్లు ఎంక్వైరీలు మరియు ప్రశ్న వలు వంటి వ్యూహాలు ఈ క్రింది మూల్యాంకనంలో ఉపయోగించబడుతున్నాయి సంగ్రహణాత్మక మూల్యాంకనం లోప నిర్ధారణ మూల్యాంకనం సాధన మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం మూడు వందల తొంభై ఎనిమిదవ పేజీ తీసుకోండి అలాగే మూడు వందల తొంభై తొమ్మిదవ పేజీ తీసుకోండి పదవ యూనిట్లో దీనికి సరైనటువంటి సమాధానం ఏంటి అనేది అక్కడ ఉంటాం వివరణ పరిశీలనలు చర్చలు పెట్టడం ప్రీ టెస్టులు పెట్టడం ఇవన్నీ కూడా మనకి నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా ఉంటాయి ఫార్మేటివ్ అసెస్మెంట్లో అనే విషయం మీకు అది చదివితే తెలిసిపోతుంది విద్యార్థులారా అంటే ఇలాగా నేను చూపించినటువంటి రెండు టెక్స్ట్ బుక్ల నుంచి కూడా అటు ప్రశ్నలు అడగడం జరిగింది పేజీ నెంబర్తో సహా ఎందుకు చెప్పానంటే మీరు ఆ ముంగట్ వేసుకుని అది చూసి అమ్మ ఇలా ఇచ్చాడు కదా బిట్టు రేపు మన డిఎస్సి రాయబోతున్నాం ఎంత శ్రద్ధగా చదివితే మనం ఆ ప్రశ్నలు మనం చేయగలుగుతాం అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి దాంతోపాటుగా మెథడాలజీ క్లాసులు వినండి మురళీధర క్లాస్ రూమ్ యాప్లో నేను పొందుపరిచినటువంటి మెథడాలజీ క్లాసులు పర్చేజ్ చేసుకోండి వాటిని వినండి చక్కగా టెక్స్ట్ బుక్స్ని చదవండి అలాగే స్కూల్ ఎక్స్టెంట్ సోషల్ స్టడీస్ ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో వాళ్ళందరూ మేము ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తూ ఉన్నాం క్లాస్ రూమ్ యాప్ ద్వారా అవి కూడా రాయండి ఇవన్నీ మీరు చేసుకోవాలనుకుంటే ఈ దిగువను కనిపించేటువంటి నెంబర్లకు కాల్ చేయండి ఈ మేము తెలియజేస్తాం మురళీధ్వర క్లాస్ రూమ్లో ఉన్నటువంటి మెథడాలజీ క్లాసులు పూర్తిగా స్కూల్ ఎక్స్టెంట్ సోషల్ స్టడీస్ వారికి ఉపయోగపడతాయి అందులో ఏమాత్రం డౌట్ లేదు ఆ క్లాసులన్నీ కూడా నేనే ఎంతో శ్రద్ధగా మీ అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది విద్యార్థులలో డిఎస్సికి మనకు చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి ఈ సమయంలో మీ క్లాసులు చూస్తూ చక్కగా మీరు అకాడమీ బుక్స్ని నేను చూపించిన బుక్స్ని దగ్గర పెట్టుకుని చక్కగా మీరు ప్రిపరేషన్ చేసుకున్నట్లయితే బిట్ ఎలా అడిగినా కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు ఎందుకంటే బిట్ ఎలా అడుగుతాడో వివరిస్తూ నేను వీడియో రూపంలో మీకు చెప్పడం జరిగింది క్లాసులు ఆ క్లాసులన్నీ కూడా మీకు ఉపయోగపడితే దీన్ని మీరు ఏం చేయాలి ముల్లిధర క్లాస్ రూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్ నుంచి అందులో మన క్లాసులు ప్లే ప్లేస్టోర్ డౌన్లోడ్ చేసుకున్నాక ఆ యాప్లో ఉన్నటువంటి క్లాసులు మీరు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పర్చేజ్ చేసుకోవచ్చు సో నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీకు గనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా మురళీధ్వర క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటుగా డిఎస్సికి సంబంధించి మీకు కష్టమైనటువంటి టాపిక్స్ మెథడాలజీలో కానీ మన యొక్క సోషల్ స్టడీస్ కంటెంట్లు కానీ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరు ఎక్కువగా ఏ కామెంటు బాగా ఎక్కువ ఉందో అంటే ఏ పాఠం కావాలని ఎక్కువ మంది అడుగుతున్నారు అది నేను చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఓకే నువ్వు విద్యార్థులారా జై హింద్